राधा कुन श्याम कुन द्वापर युगन नाटी अनेक पवित्र जलकुंडालु राधा कृष्णुलकु संबंधिंचिना पावन जलकुंडालु प्रसिद्धिनि पोंदाई। प्रजल पापालनु प्रक्षालनं चेसि ई दिव्य कुंडालनु दर्शिस्ते चालु मनलो उंडी पाप भावनलु नशिस्ताई। राधा कृष्णुल प्रेमामृतं मनकु इक्कड राधा कुंडं श्यामकुंडमुल रूपंलो कनिपिस्ताई। मधुरा बृंदावनालनु दर्शिंचडानिकि वेल्ले भक्तुलु तप्पनिसरिगा ई जलकुंड द्वयान्नि वीक्षिंचि परवशिस्तारु। पवित्र दिनालो विशेषंगा लक्षलादिगा भक्तुलु तरलिवच्चि इक्कड उन्न रेंडु कुंडालालो स्नानालु गाविस्तारु। इक्कड कनुक स्नानं चेस्ते सुवर्ण श्रृंगालंकार सहित वत्सपूर्वकमैन गोदानं चेसिन फलितं लभिस्तुंदनि स्थल पुराणं द्वारा तेलियवस्तोंदि। राधा श्याम कुंडालु आविर्भविंचडानिकि नेपथ्यंगा उन्न पुराण गाथनु तेलुसुकुंदाम। श्रीकृष्णुण्णि वधिंचडानिकि कंसुडु अनेक प्रयत्नालु चेशाडु। राक्षसुलनु पंपिंचाडु। వివిధ రూపాలను ధరించి వచ్చిన దుష్టులైన రక్కసులను యశోదా నందనుడు అవలీలగా సంహరించాడు। ఒక రోజు రాధ కృష్ణుని చూచి కోపంతో మాట్లాడకుండా ఉన్నది। కృష్ణుడు అనేక విధాలుగా రాధను వేడుకున్నాడు అలుకకు కారణం చెప్పమని। కొంత సమయం అయిన తరువాత రాధ నిదానంగా కొద్దిపాటి బాధతో కృష్ణ ఈ రోజు నీవు గోవధను చేశావు ఆ దోషంతో ఉన్న నిన్ను చూస్తుంటే నాకు కోపంగా ఉన్నది అని పలికింది। గోవుల పట్ల రాధకున్న మమకారాన్ని గ్రహించి కృష్ణుడు చిరునవ్వుతూ రాధ గోపాలకుడై నేను గోవధను ఈ విధంగా చేస్తాను। కంసుని దుష్ట ప్రేరణతో వృషభరూపంలో వచ్చిన వృషభాసురుణ్ణి చూసి నీ తోటి గోపబాలురు గోవులు ఆ రాక్షసుణ్ణి గ్రహించలేక నూతన వృషభం వచ్చిందని భావించడం జరిగింది। అయితే నా మీదకు క్రోధంతో నన్ను హతమార్చడానికి గాను ప్రక్కన ఉన్న గోవుల్ని కుముతూ దూసుకు వస్తున్న వృషభాసురుణ్ణి గమనించి నేను సునాయసంగా చీల్చి చెండాడి వధించాను। నిజానికి నేను చంపింది రాక్షసుణ్ణి గోవును కాదు అని పలికాడు। అయినా రాధాకృష్ణుడి మాటలు వినక రాక్షసుడు అయినప్పటికీ గోరూపంలో వచ్చాడు కనుక కొంతమేర గోరూపవధ దోషం వస్తుంది కనుక సర్వ తీర్థాలలో స్నానం చేసి పునీతుడు కావాల్సిందని కోరింది। శ్రీకృష్ణుడు రాధాదేవి హృదయాన్ని గ్రహించి తన వేణువుతో భూమిని స్పృశించాడు। వేణువు తాకిన చోట ఒక సరస్సు ఏర్పడింది। సకల తీర్థాలను అందులోకి ఆవాహన చేశాడు। పరిమళయుక్తమైన పుణ్య సంభరితమైన ఆ స్వాదు జలములలో శ్రీకృష్ణుడు స్నానం గావించి రాధాదేవికి సంతోషాన్ని కలిగించాడు।
1764వ సంవత్సరంలో జవహర్ సింగ్ ఈ స్మారక భవనాన్ని కట్టించాడు. ఈ ప్రధానమైన భవనానికి రెండు వైపులా ఉన్నవి రాణి మహళ్ళుగా స్థానికులు వ్యవహరిస్తారు. ఇక్కడకు వచ్చిన భక్తులు ఈ నిర్మాణ విశేషాలను తెలుసుకుంటూ అష్టావక్ర మహాముని యొక్క సమాధిని దర్శించి ప్రదక్షిణలు చేసి నమస్కారాలు గావిస్తారు. రాధాకృష్ణుల యొక్క దివ్యమైన దర్శనం కొరకు అష్టావక్ర మహర్షి ఇక్కడ సాత్వికమైన తపస్సు చేసి రాధాకృష్ణుల దర్శన భాగ్యాన్ని పొంది శరీరాన్ని త్యజించాడు. ఆ మహనీయుని సమాధి దర్శనం సకల శుభాలను కలగజేస్తుంది. యశోద కృష్ణుణ్ణి ఎత్తుకొని మన వృషభానుడి ఇంట్లో అమ్మాయి పుట్టిందిట, పాపం కళ్ళు తెరవలేదుట, అందరూ బాధపడుతున్నారు అని చూడటానికి వచ్చింది. పెద్ద ఆవిడ యశోదమ్మ వచ్చింది అని అందరూ తీసుకెళ్లారు. ఆ ఉయ్యాల్లో ఆ రాధమ్మ ఉన్నది. యశోద వెళ్ళిలా తొంగి చూస్తున్నది. కృష్ణుడు చంకలో నుండి ముందుకు దూకుతున్నాడు. కృష్ణుడు ఎప్పుడైతే అక్కడ చూశాడో రాధ కళ్ళు తెరిచింది. అంటే మానవ లోకంలో మొదటిసారిగా కృష్ణుణ్ణి చూడాలి. ఇతరులను ఎవరినైనా చూసే ముందు కృష్ణుణ్ణి చూడాలే. అందుకని అన్నాళ్ళు కళ్ళు మూసుకొని ఉన్నది. కృష్ణుడు వచ్చాడు, కళ్ళు తెరిచింది. రాధాదేవి పెరిగి పెద్దదవుతున్నది, కృష్ణుడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. కృష్ణుడి యొక్క లీలలు జరుగుతున్నాయి. 10 ఏళ్ళు వచ్చింది కృష్ణుడికి. ఈ అమ్మాయికి ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు తేడా. అలా ఈ అమ్మాయి పెరిగి పెద్దదయింది. పెరిగి పెద్దదవుతుంటే కృష్ణుడి గురించి వింటున్నది ఆవిడ. వింటూ కృష్ణుడు చాలా లోకోత్తర పరాక్రమ సంపన్నుడు, మహనీయుడు. ఆయన అంటే చాలా ప్రేమ కలుగుతున్నది రాధాదేవికి. వార్తలు విశేషాలు వినటం మూలాన గోకులంలో అందరూ కూడాను కృష్ణుణ్ణి ప్రేమించేవాళ్ళే. గోకులంలో నందగోకులంలో మొదటిసారి ఉన్నారు. నందుడు పరిపాలించే గోకులంలో వీళ్ల కుటుంబం ఉండేది. ఏదో 100 మందో 1000 మందో ఉండేవాళ్ళు. ఈ రాక్షసుల తాకిడికి తట్టుకోలేక వీళ్ళు బృందావనానికి వెళ్ళారు. నందగోకులం వేరు, బృందావనం వేరు. బృందావనానికి వెళ్ళి అక్కడ వీళ్ళందరూ మళ్ళీ ఇండ్లు కట్టుకొని వాకిళ్ళు కట్టుకొని ఉన్నారు. బృందావనానికి గ్రామదేవత చండీదేవి. ఇప్పటికి కూడా చండీదేవి ఆలయం బృందావనంలో ఉంది. గ్రామానికి అధికారిని ఆవిడ బృందావనానికి. అందుకే కృష్ణుడు చెబుతాడు, నాన్నగారు మీరు బృందావనానికి వెళ్ళిపోదామంటున్నారు, నాకు ఇష్టమే, కానీ అక్కడికి వెళ్ళి ముందు క్షేత్రదేవత గ్రామదేవత చండీదేవికి పూజ చేయండి, చేసిన తర్వాత అక్కడ ఇళ్ళు కట్టుకుందాము అన్నాడు. అలానే జరిగింది. వరుసగా రాక్షసులను చంపుతున్నాడు. ఆ కథలది ఎన్నో ఉన్నాయి మనకు భాగవతంలో. రాధాదేవి పెరిగింది, కృష్ణుడు పెద్దవాడైనాడు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పెరుగుతున్నది. ఒకళ్ళనొకళ్ళు చూసుకోలేదు. ఒక చెల్లి రాధాదేవి యొక్క ఒక చెలికత్తె కృష్ణుడి యొక్క చిత్రాన్ని గీసి చూపించింది. అట్లా వాళ్ళ మధ్య పరోక్ష ప్రణయం జరుగుతూ ఉన్నది. ఇది జరుగుతూ ఉంటే బాల్య క్రీడలలో కొన్ని విశేషాలు చిత్రంగా ఉంటాయి. బ్రహ్మాండ ఘాట్ ఉన్నది. బ్రహ్మాండ ఘాట్ అంటే యశోదాదేవికి విశ్వరూపాన్ని కృష్ణుడు చూపించిన ప్రదేశం. కృష్ణుడు గోపకులు ఆడుకున్న ప్రదేశం ఉంది. రమణరేతి ఉన్నది. అలాంటివే కృష్ణుడు అన్నం తిన్న చోటు, సద్యనం తిన్న చోటు అని ఉన్నది. ఇవన్నీ ఒకసారి భాగవతాన్ని కృష్ణుడు భగవంతుడు లీలలు అన్న దృష్టితో పాటుగా నందగోకులం ఉన్నది. ఇంకా వీళ్ళు బృందావనానికి వెళ్ళలేదు. నందగోకులంలో కృష్ణుడు యశోద వీళ్ళందరూ కుటుంబాలు ఉన్నాయి. రోజు వీళ్ళు ఆవులను తోలుకొని వెళ్ళేవాళ్ళు. గోవర్ధన పర్వతం మీదకి వెళ్ళేవాళ్ళు ఒకరోజు, ఒకరోజు ఇంకో వైపు వెళ్ళేవాళ్ళు. అడవుల్లోకి వెళ్ళేవాళ్ళు, ఆవుల్లో మేపుకుండేవాళ్ళు, వచ్చేవాళ్ళు. యమునా నదిలో వెళ్ళేవాళ్ళు, స్నానం చేసేవాళ్ళు. ఇంకొంచెం దూరం వెళ్ళి ఇంకా సద్యన్నాలన్నీ విప్పుకొని అన్నం తినేవాళ్ళు. ఆ తర్వాత పోయి ఆడుకుండేవాళ్ళు. సాయంకాలం ఆవులన్నింటినీ తోడుకొని తోలుకొని వెళ్తుండేవాళ్ళు. మనం అందరం చాలామంది బృందావనానికి యాత్రలకు వెళతారు.
నందగోకుల్ ఎక్కడైతే కృష్ణుడు పెరిగి పెద్దవాడైతున్నాడో ఆ నందగోకుల్ వీళ్ళు ఆడుకున్న చోటు అన్నాలు తిని ఏదో ఆడుకున్న చోటు బ్రహ్మాండ ఘాట్ దగ్గర ఉన్నారనుకోండి. బ్రహ్మాండ ఘాట్లో పిల్లలు ఆడుకుంటూ ఉంటే చిన్న వయస్సులో పసి వయస్సులో కృష్ణుడు మన్ను తిన్నాడు. అమ్మ అమ్మ మన్ను తింటున్నాడే కృష్ణుడు అని కృష్ణుడి మీద నేరములు చెప్పారు వెళ్ళి గోపకులు. ఏమిట్రా మన్ను తింటున్నావు అని ఆమె గబగబా వచ్చి అరిచింది కృష్ణుడిని. కృష్ణుడు ఏమన్నాడమ్మా నేను మన్నెందుకు తింటానమ్మా, ఇంట్లో పాలు పెరుగు బోరడనుంటే వీళ్ళు నా మీద కోపంతో ఆటల్లో నా చేతుల్లో ఓడిపోయి నా మీద అబద్ధాలు చెబుతున్నారమ్మా. అమ్మా మన్ను దినంగనే శిశువను ఆ కొంటినో వెర్రినో నమ్మంజూడకు విరి మాటలు మదిన్నన్ నీవు కొట్టంగ వారి మార్గంబు కఠించి చెప్పెదరుగాక. కాదే నిమ్మదీయాశ్చరంధ్రం ఆఘ్రాణము చేసి నా వచనముల్ తప్పైన దండింపబే. నా నోరు వాసన చూడమ్మా, మట్టి వాసన ఏమన్నా వస్తున్నదేమో అని నోరు తెరిచాడు. ఆమె చూసింది, చూస్తే ఆమెకు బ్రహ్మాండాలన్నీ కనిపిస్తున్నాయి. దాంట్లో కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరక ఉన్నదాననో యశోదాదేవి కానో పరస్థలమో బాలకుడెంత ఈతని ముఖస్థంబై అజాండంబు ప్రజ్వలమై ఉండుటకేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్. ఇదేమిటి, ఏం మాయా ఇది, నేను కలగంటున్నానా, వైష్ణవ మాయా ఏమిటిది, బ్రహ్మాండములు కనిపిస్తున్నాయి, త్రిమూర్తులు కనిపిస్తున్నారు, దేవతలు కనిపిస్తున్నారు, సర్వలోకాలు కనిపిస్తున్నాయి. అమ్మా నా బిడ్డ సామాన్యుడు కాదు దేవుడు. కృష్ణుడు నోరు మూసేశాడు. అమ్మా నేను మన్ను తినలేదుగా, మన్ను తినటం ఏమిటి నాయన, నువ్వు దేవుడివిరా భగవంతుడివిరా అన్నది. వెంటనే మాయను ఆవరింపజేశాడు. లేకపోతే ఏమవుతుంది, ఇంకా ఆమెకు ఆమె దగ్గర వాత్సల్యాన్ని అనుభవించటానికి వచ్చాడు కానీ కృష్ణుడు యశోద దగ్గరికి ఆమె చేత కుర్చీలో కూర్చోబెట్టి పూజ చేయించుకోవడానికి కాదు. కానీ వెంటనే తన మాయను కమ్మేశాడు. అమ్మా నాయనా నా బిడ్డ నువ్వెందుకురా, వీళ్ళంతా అబద్ధాలు చెబుతున్నారా, నువ్వు మట్టెందుకు తింటావురా, నేను నమ్మలేదు అన్నది అయిపోయింది. ఇది భాగవతం చదివితే పైకి కనిపించేది ఇంతవరకు బాగానే ఉంది. అయితే పిల్లవాడు ఆడుకుంటూ మన్ను తిన్నాడని గోపకులు వెళ్ళి చెప్పారు. గోపకులు చెబితే ఆమె వచ్చింది. ఈ బ్రహ్మాండ ఘాట్లో బ్రహ్మాండ విశ్వరూపాన్ని చూపించినటువంటి ఈ ప్రదేశానికి నందగోకులానికి మధ్యలో ఒక 20-30 కిలోమీటర్లు ఉంది. అంటే వీళ్ళు మన్ను ఈవిడు తింటుంటే ఒక నిమిషంలో నందగోకులానికి వెళ్ళి చెబితే ఆమె ఓ 2 నిమిషాలలో ఇక్కడికి వచ్చి మందలించింది, చూసింది. అంటే వాళ్ళ శరీరాలు ఏ పరిమాణం కలిగినవైతే 20-30 కిలోమీటర్ల దూరాన్ని 2 నిమిషములలో పోయి రాగలరు. ఆమె ఏదో మామూలుగా 20 కిలోమీటర్లు రావాలి నడవాలనంటే 1 గంట 2 గంటలు పడితే అప్పటిదాకా ఏముంటుంది. ఇక్కడ 2 నిమిషాల్లో వచ్చింది, 2 నిమిషాల్లో వెళ్ళింది. ఈ పిల్లలు వెళ్ళారు, రిపోర్ట్ చేశారు, ఆమె వచ్చింది. ఏదో మన ఇంటి ముందు పిల్లలు వాకిట్లో ఆడుకుంటూ వరే ఏమిట్రా కాల్ చేస్తున్నారా అన్నట్టుగా. అంటే వాళ్ళ శరీర ప్రమాణములు ఎంతవి అయితే ఇలా జరిగి ఉంటుంది. వాళ్ళ బృందావనం ఉన్నది, బృందావనం నుంచి గోవర్ధన పర్వతానికి రోజు కూడాను ఆవులను దోలుకొని వెళ్ళేవాళ్ళు. బృందావనం నుంచి గోవర్ధన పర్వతానికి ఎంత దూరం ఉన్నది, 40-50 కిలోమీటర్లు ఉంది. అంటే పొద్దున్నే లేచి వీళ్ళు 1 మైళ్ళు 4 మైళ్ళు వెళ్ళి గంగా యమునా స్నానం చేసి 30 మైళ్ళు వెళ్ళి సద్యానందిని 40 మైళ్ళు వెళ్ళి ఆడుకొని 50 మైళ్ళు వెళ్ళి ఆవులను దోలుకొని రోజు మొత్తం మీద 100-150 కిలోమీటర్లు నడిచేవాళ్ళు. ఇది మామూలు ఇప్పటి దృష్టితోటి సాధ్యమా? అంటే ఒకసారి వాళ్ళ శరీర పరిమాణాలు ఎట్లా ఉండేవో అనటం కోసం ఈ ఘట్టాన్ని ఈ దృష్టితో చూడండి. భాగవతం మహిమాన్వితుడు అంటే మిగతా గోపకులందరూ కూడా నడిచారుగా, ఆయన ఒక్కడే కాదుగా. ఆయనంటే ఏదో ఆకాశ మార్గాన్ని వెళ్ళాడు దేవుడు అనొచ్చు, కానీ అందరూ నడుస్తున్నారు, అందరూ ఆడుకుంటున్నారు, అందరూ సద్యన్నాలు తింటున్నారు, అందరూ 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు. అంటే 20-50 మైళ్ళ దూరాన్ని 4 నిమిషాలలో వెళ్ళేటంత శరీర ప్రమాణములు వాళ్ళవి. ఈ దృష్టితో ఒకసారి ఆలోచించండి.
Oh.